नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। रेंडव रोजु तेल्लवारिंदि पुंडरीकंबुलु दंट पुंडरीक चारुभंगि लेयंड केंजाय नुप्पे अंत अक्कड़ा कुरुबुल कुरुबलम अधिक रभस तुमुलमुग त्रोचि अडतिंचे समरमुनकु। तेल्लटि पद्मालु తామర పువ్వులు తెల్లటి గొడుగులు విచ్చుకున్నట్లుగా విచ్చుకున్నాయి ఆ సూర్యుని యొక్క లేత కిరణముల చేత। అదే సమయంలో ఆ అరుణోదయ సమయంలో పడేటటువంటి ఎర్రని కిరణముల యొక్క కాంతి చేత ఆ తెల్లటి తామర పువ్వులు అరుణ శోభని సంతరించుకున్నాయి। కరువు బలం అంతా కూడా నిద్రలేచి సంతోషంగా పరమోత్సాహంతో యుద్ధభూమికి బయలుదేరి వచ్చారు। ధర్మరాజు గారి యొక్క అనుజ్ఞ మేరకి అర్జునుడు నిర్దేశించినటువంటి విధంగా దృష్టద్యుమ్నుడు పాండవుల పలపన క్రౌంచ వ్యూహాన్ని పన్నాడు। ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కౌరవులు దానికి తగినట్టుగా వివిధ వ్యూహములుగా విడిపోయారు తమ తమ సైన్యములతోటి। బయలుదేరి వచ్చి మళ్ళీ ఘోరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది। రెండవ రోజు ప్రారంభం నుంచే భీష్మాచార్యుల వారు విజృంభించి అంత పటిష్టంగా ఏర్పాటు చేసినటువంటి క్రౌంచ వ్యూహాన్ని భేదించడం ప్రారంభం చేశాడు। రెక్కలు సించి కంఠమున రేకులు వాపి శిరంబు వ్రచ్చి పేరుక్కున గ్రొంచ చందమగు నొడ్డు కలంగగ చేసి భీష్ముడి దిక్కున తానయై దిశలు దిటుకొనన్ శరకోటి నింప కింపిక్కిన కంటి క్రేవ చెలివెక్కుడు సేయగా క్రీడి కృష్ణుతోన్। ఆ భీష్మాచార్యుల వారు పరమ సమర్థవంతంగా ఏర్పాటు చేయబడినటువంటి పాండవుల యొక్క ఆ క్రౌంచ వ్యూహాన్ని భేదించడం మొదలుపెట్టాడు। దాని యొక్క ఈకలు విడగొట్టేశాడు। రెక్కలన్నింటినీ కూడా చిదిమేసి అస్తవ్యస్తం చేసేశాడు। అలాగే ఏ దిక్కున చూసినా భీష్ముడే కనపడ్డాడు। అసలు ఇక్కడ యుద్ధం చేస్తున్నాడు అక్కడ యుద్ధం చేస్తున్నాడు అని తేల్చుకోవడం కష్టం। తన రథాన్ని అంత శరవేగంతో పరిగెత్తిస్తూ ఆ రథం మీద అంతటా ప్రకాశిస్తున్నవాడై యుద్ధభూమి అంతటా తానొక్కడే అయి చెలరేగి పరమ భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ పాండవ సైన్యాన్నంతటినీ కూడా తుదముట్టిస్తున్నాడు। ఆ సమయంలో భీష్ముని యొక్క వీర విజృంభణం చూసినటువంటి అర్జునుడి యొక్క కన్నులు ఎరిపెక్కి కొత్త అందాన్ని సంతరించుకున్నాయి। అర్జునుడు కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ చూడు భీష్ముడు ఎట్లా విజృంభించాడో మన సేననంతటినీ కూడా తుత్తునియలు చేస్తున్నాడు కాబట్టి తగిన విధంగా సమాధానం చెప్పడం కోసం నా శౌర్యానికి సరిపోయేటట్టుగా ఆయనతో యుద్ధం చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఓ కృష్ణ నా రథాన్ని అటువైపుకి మళ్ళించమన్నాడు। వెంటనే ఆ తొట్రు పడకుండా ఏ విధమైనటువంటి పొంగు లేకుండా అత్యంత జాగ్రత్తతో సంయమనాన్ని పాటిస్తూ పరాక్రమాన్ని అస్త్రవిద్యని భుజబలాన్ని ప్రదర్శించి ఆ భీష్ముడి మీద దాడి చేయాలి। ఎందుకని అంటే అన్ని వేళలా అతి జాగ్రత్తతో అన్ని రకాలుగా చూసుకుంటూ ఉండాలి। ఏదో ఒకచోట భీష్ముడి మీద కించిత్ పై చేయి కనపడింది అని చెప్పి పొంగిపోవడానికి వీల్లేదు। అట్లాగని ఏ కారణం చేత కూడా యుద్ధం మీద ఏకాగ్రత తగ్గడానికి వీల్లేదు। అంత జాగ్రత్తగా యుద్ధం చేయవలసినటువంటి వీరుడు ఆ భీష్మాచార్యుల వారు ఆయనతో యుద్ధం చేసేటప్పుడు అంత జాగ్రత్తగా చేయాలి కాబట్టి అటువంటి స్థితిలో నువ్వు యుద్ధం చేయవలసినది అని చెప్పి చెప్తే భీష్ముడి మీద దాడికి అర్జునుడు బయలుదేరాడు। ఆ భీష్ముడికి బాసటగా శల్యుడు ద్రోణుడు దుర్యోధనుడు అందరూ కూడా నిలబడి ఉన్నారు। యుద్ధం ప్రారంభమైంది। అర్జునుడు తన రథంతో బయలుదేరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అడ్డు వచ్చినటువంటి శూరసేన దేశానికి సంబంధించినటువంటి సైన్యాన్నంతటినీ కూడా గెలిచి ముందుకు చొచ్చుకుని వెళ్ళాడు। వెళ్ళిన తరువాత ఆ భీష్ముడి పక్షాన ఉండేటటువంటి వీరులు అనేకమైనటువంటి బాణములను ఒక్కొక్కరుగా అర్జునుడి మీద ప్రయోగించారు। అందులో భీష్ముడు ఒక్కడే 77 బాణములను ప్రయోగించాడు। అలాగే
భీష్ముడికి సాయంగా వచ్చినటువంటి ద్రోణుడు 20 బాణాలు వేశాడు. కృపాచార్యుడు 500 బాణములు అర్జునుడి మీద వేశాడు. వికర్ణుడు 3, శల్యుడు 9, దుర్యోధనుడు 64 బాణములను ప్రయోగించాడు. ఇన్ని బాణములు ఇన్ని వైపుల నుంచి వచ్చి పడుతున్నా కూడా ఒక కొండ బ్రహ్మాండంగా పడిపోతున్నటువంటి వర్షధారలను ఎలా సహించి చెక్కు చెదరక నిలబడుతుందో అలా నిలబడి ఆ రోజు అర్జునుడు కౌరవ సేననంతటినీ కూడా చల్లా చెదరు చేశాడు. అర్జునుడి యొక్క వీర విజృంభణాన్ని, భీష్ముణ్ణి నిగ్రహించినటువంటి తీరుని చూసి తట్టుకోలేకపోయాడు దుర్యోధనుడు. తట్టుకోలేక భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, తన భుజసారమేర్పడగదర్పితుడై మన ఎందు చేయగలిగిన నృపకోటి నెల్ల నవలీలమయిన్మును మించి త్రుంచనర్జునుడదే. నీవు చూడననురూపమే నీకిది, మున్ను కర్ణు భండనము తొలంగ చేసిటకట ఇటు లొప్పరికింపపడియే. ఓ భీష్మాచార్య, మీరు చూస్తున్నారు కదా, అర్జునుడు తన భుజ దర్పానికి సరిపోయేటటువంటి విధంలో పరమ భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ మనతో అనుగమించి యుద్ధానికి వచ్చినటువంటి మిత్రులైనటువంటి రాజులందరినీ కూడా భంగపాటుకు గురయ్యేటట్టుగా చేస్తున్నాడు. అర్జునుడు ఇట్లా విజృంభిస్తుంటే మీరు ఇట్లా చూస్తూ ఊరుకోవడం అనేటటువంటిది సమంజసంగా లేదు. పైగా యుద్ధ ప్రారంభంలోనే మీరు కర్ణుణ్ణి యుద్ధానికి రావద్దు అని చెప్పారు. ఇప్పుడు కర్ణుడి సాయం కూడా మనకి లేదు. అటువంటి సమయంలో మీరేమో అర్జునుడితో యుద్ధం చెయ్యకుండా సరి అయిన రీతిలో ఆ అర్జునుడు చేస్తున్నటువంటి యుద్ధాన్ని కేవలం చూస్తూ ఉండడం చేత సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది, ఇలా మీరు ఉపేక్ష వహించి చూడడం న్యాయమా అని అడిగాడు. అడిగితే వెంటనే ఆ విధంగా దుర్యోధనుడు అధిక్షేపించిన తరువాత భీష్ముడు అనేకమైనటువంటి బాణములను ప్రయోగించి శక్తినంతటినీ ప్రదర్శించాలనేటటువంటి అకుంఠితమైనటువంటి నిర్ణయంతో ఆయన యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. ఆ బాణములను ప్రయోగించి అర్జునుడి యొక్క మనసుని బాగా నొప్పించాడు, శరీరం ఖేదపడేటట్టుగా చేశాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వక్షస్థలాన్ని కూడా ఛేదించాడు. కృష్ణుడు నిత్తుటితో తడిసిపోయి ఎర్రటి చిగురాకులతో శోభిల్లేటటువంటి పారిజాత పువ్వులతో కూడుకున్నటువంటి చెట్టు ఎలా ఉంటుందో అటువంటి రీతిలో ప్రకాశిస్తున్నాడు. అంత ఘోరమైనటువంటి యుద్ధం అర్జునుడికి భీష్మాచార్యుల వారికి జరిగింది. అయితే అప్పుడు ఆ భీష్ముడు ప్రయోగించినటువంటి బాణ పరంపరనంతటినీ కూడా అర్జునుడు సహించి తన సైన్యం ఏమాత్రం చెక్కు చెదరకుండా చూసుకున్నాడు. అర్జునుడు ప్రయోగిస్తున్నటువంటి బాణ పరంపర చేత కౌరవ సైన్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భీష్మాచార్యుడు కాపుదల వహించాడు. ఈ విధంగా ఇద్దరి మధ్య సంకుల సమరం జరుగుతుంటే చూసినటువంటి వీరులందరూ ఆశ్చర్యంతో, యుద్ధం చేస్తే భీష్ముడితో అర్జునుడే చెయ్యాలి, అర్జునుడితో యుద్ధం చేస్తే భీష్ముడే చెయ్యాలి, ఇద్దరూ ఒకరికొకరు సరిపోయినటువంటి వారు, పరాక్రమాలంటే ఇంత గొప్పగా ఉంటాయి కదా అని ఆశ్చర్యపోతూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఆ ద్రోణాచార్యుల వారికి, దృష్టద్యుమ్నుడికి పరమ భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. వృషతపౌత్రుండు గదవైవ పిడుగువోలే నడరునెడ పొడిగా చేసే నస్త్రగురుడు బలములు గట్టి మైవరు వెల్లచించి అతని నిత్తిటిలో ముంచె శితశరములా. ఆ దృష్టద్యుమ్నుడు పాండవుల యొక్క సర్వసైన్యాధిపతి. ఆయన ప్రయోగించినటువంటి ఒక గొప్ప గదని విరిచేసి ద్రోణాచార్యుల వారు ఒక గొప్ప బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం ఏం చేసింది అంటే దృష్టద్యుమ్నుడి యొక్క కవచాన్ని భేదించి ఆయన శరీరాన్ని డొల్లపొడిచింది. ఆ కారణం చేత దృష్టద్యుమ్నుడు ఆ శరీరంలోంచి కారిపోతున్నటువంటి నెత్తుటి ఆ ప్రవాహంలో తేలేడు. అంత గొప్పగా నెత్తురు కారేటట్టుగా ద్రోణాచార్యుల వారు దృష్టద్యుమ్నుడి మీద ఆ బాణప్రయోగం చేశాడు. దృష్టద్యుమ్నుడు కూడా ఎంతమాత్రమూ యుద్ధంలో వెనక్కి తీయకుండా ద్రోణాచార్యుల వారి మీద అంత గొప్పగాను యుద్ధం చేశాడు. అప్పుడు ద్రోణుడు కూడా దృష్టద్యుమ్నుడు ప్రయోగించినటువంటి బాణ పరంపరయందు గాయపడితే ఆ గాయములలోంచి నెత్తురంతా కూడా పైకి స్రవించింది. ఆ విధంగా దృష్టద్యుమ్నుడు, యువతల వైపున ద్రోణాచార్యుల వారు పరమ భయంకరమైనటువంటి యుద్ధం చేస్తుండగా ఆ
ద్రోణాచార్యుల వారు ప్రయోగించినటువంటి బాణముల చేత దృష్టద్యుమ్నుడి యొక్క రథం విరిగిపోతే ఏమాత్రం జంకు గొంకు లేకుండా దృష్టద్యుమ్నుడు నేల మీద నిలబడి ద్రోణుడితో యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఆ రోజున చూపించినటువంటి రౌద్రాకృతికి కౌరవ సైన్యమంతా కూడా గజగజలాడిపోయింది. రథం విరిగిపోయినా నేల మీద నిలబడవలసి వచ్చినా నిలబడి యుద్ధం చేస్తున్నా అంత గొప్పగా దృష్టద్యుమ్నుడు యుద్ధం చేస్తున్నాడు. అయితే గురువైనటువంటి ద్రోణాచార్యుల వారు ప్రయోగించినటువంటి బాణ పరంపర యొక్క తాకిడికి దృష్టద్యుమ్నుడు కూడా తట్టుకోలేకపోయాడు. ఇలా చాలా కష్టపడి తన చేతి డాలుతో ద్రోణాచార్యుల వారు వేస్తున్నటువంటి బాణములను నివారించుకుంటూ ఒక పక్క ఆ శత్రు సైన్యంతో యుద్ధం చేస్తూ డస్సిపోతున్నటువంటి దృష్టద్యుమ్నుడిని చూసి రక్షించుకోవాలనేటటువంటి ఆలోచనతో భీమసేనుడు చాలా తొందర తొందరగా ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ భీముడు దృష్టద్యుమ్నుడికి బాసటగా నిలబడ్డాడు. నిలబడి ఇద్దరు యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో కేతుమంతుడు ఆ భీష్మునిపైకి విజృంభించాడు. అలాగే ఆ భీమునిపైకి విజృంభించాడు కేతుమంతుడు. ఆ విజృంభించినటువంటి సమయంలో భీముడు ప్రయోగించినటువంటి బాణ పరంపరలో ఎట్లా అయితే అగ్నిహోత్రంలో దీపపు పురుగులు పడి నశించిపోతాయో అలా కేతుమంతుడు నశించిపోయాడు. ఆ తర్వాత కళింగరాజు యొక్క పుత్రుడైనటువంటి శక్రదేవుడు భీమసేనుణ్ణి ఎదుర్కొని భయంకరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభించి ఆ భీముడి యొక్క రథానికి కట్టబడి ఉన్నటువంటి గుర్రములన్నింటినీ కూడా సంహరించాడు. భీముడు కోపం వచ్చి ఒక పెద్ద గదని ఒక దాన్ని ఆ శక్రదేవుడి మీదకి విసిరాడు. ఆ శక్రదేవుడు సారథితో పాటు ఆయన రథానికి కట్టబడి ఉన్నటువంటి పతాకం అన్నీ కూడా కిందకి కూలిపోతే ఆ శక్రదేవుడు అక్కడికక్కడ మరణించాడు. అలాగే భీమసేనుడు ఆ కళింగరాజు యొక్క తమ్ముడు కళింగరాజు శ్రుతాయువు ఆ శ్రుతాయువు యొక్క తమ్ముడైనటువంటి భానుమంతుణ్ణి ఆ యుద్ధంలో సంహారం చేశాడు. అట్లా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఈ కళింగ భూపతి శ్రుతాయువు భీముడి మీద యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి ఇద్దరు యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఆ శ్రుతాయువు రథం మీదనే స్పృహ తప్పి పడిపోయేటట్టుగా భీముడు కొట్టాడు. ఆ భీముడు అతని రథచక్ర రక్షకులైనటువంటి సత్యుడిని సత్యదేవుణ్ణి సంహరించి ఆకాశం దద్దరిల్లిపోయేటట్టుగా ఒక పెద్ద సింహనాదం చేశాడు. ఆ విధంగా సంకుల సమరం నడుస్తోంది. నడుస్తుండగా భీష్ముడు వెంటనే ఆ ప్రదేశానికి వచ్చి భీముడి మీద బాణ ప్రయోగం చేశాడు. ప్రయోగం చేసి భీముడు కలత చెందేటట్టుగా పరమాద్భుతమైనటువంటి రీతిలో యుద్ధాన్ని మొదలుపెట్టాడు. భీముడు కూడా శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ఆ భీష్ముడి మీదకి ప్రయోగించాడు. ఆ శక్తిని భీష్ముడు మూడు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత ఆ భీముడికి కోపం వచ్చి గదని చేత్తో పట్టుకుని ఆ భీష్మాచార్యుల వారితో యుద్ధం ప్రారంభం చేశాడు. ఆ సమయంలో సాత్వికి ఆశ్చర్యకరమైనటువంటి రీతితో కూడుకున్నటువంటి ఒక విశేషాన్ని చేశాడు. ఆయన అక్కడ భీష్ముడు భీముడు యుద్ధం చేస్తుండగా ఒక్క ఉదుటున భీముణ్ణి దాటి ఏదో ఇంద్రజాలం చేశాడా అన్నట్టుగా ఒక అస్త్రాన్ని సంధించి భీష్ముడి యొక్క రథసారథిని పడగొట్టాడు. ఆ రథసారథిని పడగొట్టగానే సారథి లేనటువంటి గుర్రాలు వాయువేగంతో భీష్మాచార్యుల వారు కూర్చుని ఉన్నటువంటి రథాన్ని యుద్ధభూమిలోంచి తీసుకుని వెళ్ళిపోయాయి. వాయువేగంబులైన తద్వాహనములు భీష్ము తేరెత్తుకొని పారే పృథివీ అదురువనప్పుడు మన సైనికులు కీచకారికెదురు నలికి పాసిన బయలయ్య అతని మునుము. ఆ విధంగా సాత్యకి ఎప్పుడైతే సారథిని చంపేశాడో భీష్ముడు కూర్చున్నటువంటి రథం యుద్ధభూమిలోంచి ఆ గుర్రములు పరిగెత్తుకుంటూ తీసుకుని వెళ్ళిపోయినటువంటి కారణం చేత ఒక విధంగా భీష్మాచార్యుల వారు ఆ రోజు భంగపాటుని ఎదుర్కోవలసి వచ్చింది. ఆ సమయంలో ఏర్పడినటువంటి భూమి యొక్క దద్దరిల్లిన శబ్దానికి భీముడి ముందు ఉన్నటువంటి సైనికులందరూ చెల్లాచెదరైపోతే ఆ భీముని యొక్క ఉద్ధతిని చూసి తొలగిపోతే ఆయన ముందంతా ఖాళీ భాగం ఏర్పడింది. అంత గొప్పగా భీముడు సాత్యకి కలిసి భీష్ముడికి ఒక రకమైన భంగపాటుతో కూడుకున్నటువంటి కించిత్ పరాజయ సూచన కలిగేటట్టుగా చేశారు. మరి
ఆ సారథి మరణించి భీష్ముడు కూర్చున్నటువంటి రథం యుద్ధభూమిలోంచి తొలగిపోవడం అంటే అటువంటి మహానుభావుడికి ఆ స్థాయి మహావీరుడికి అది ఒక రకంగా అవమానమే. కాబట్టి ఆ రకంగా భీష్ముని యొక్క రథం ఆ యుద్ధభూమి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ధర్మరాజు అవకాశం చూసుకొని సైన్యాన్నంతటినీ కూడా ఉత్సాహపరిచాడు. ఇది సరి అయినటువంటి అదును, అందరూ కమ్ముకుని ఆ కౌరవ సైన్యాన్ని మట్టుపెట్టే ప్రయత్నం చెయ్యండి అని. వెంటనే పాండవ సైన్యాలన్నీ కూడా ఉత్సాహాన్ని పొంది విజృంభించి యుద్ధాన్ని ప్రారంభం చేశాయి. అర్జునుడు ప్రయోగించినటువంటి బాణ పరంపర వలన ఆ రోజున కౌరవ సైన్యంలో ఖండ ఖండముల కింద అందరూ కూడా పడిపోయారు. విరిగిపోయినటువంటి రథాలు, తెగిపోయినటువంటి తలలు కలిగినటువంటి ఏనుగులు, గుర్రాలు, విరిగిపోయినటువంటి రథాలు, ప్రవహిస్తున్నటువంటి నెత్తుటితో యుద్ధభూమి అంతా కూడా పరమ భయంకరంగా కనపడింది. ఎక్కడ చూసినా విరిగి పడిపోయినటువంటి పతాకాలు, ఆ రథంలో ఉన్నటువంటి వీరులకు అలంకరింపబడినటువంటి గొడుగులు విరిగి నేల మీద పడిపోతే పరమ భయంకరమైనటువంటి స్థితిలో ఆ సమయంలో ఆ యుద్ధభూమి అంతా కనపడుతుంటే ఆ తమ తమ మీద వెళ్ళవలసినటువంటి మనుష్యులు కింద పడిపోయినటువంటి కారణం చేత వాళ్ళ వాహనములైనటువంటి గుర్రాలు, ఏనుగులు మొదలైనటువంటివి అదుపు తప్పి పరిగెడుతుంటే వాటి కాళ్ళ కింద పడిపోతామనేటటువంటి భయంతో కౌరవ సైన్యం అంతా కూడా చెల్లాచెదరైపోయింది. అది చూసి కృష్ణుడు పరమ సంతోషంతో ఆ పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని పూజించాడు. అప్పుడు భీష్మాచార్యుల వారు మళ్ళీ తిరిగి వచ్చి ఆ అర్జునుడు చేస్తున్నటువంటి యుద్ధాన్ని చూసి ద్రోణాచార్యుల వారితో అంటాడు, కృష్ణ సారథ్యముననొప్పు క్రీడియిపుడు కౌరవానీకముల నెల్ల కసిమ సంగి కృష్ణ సారథ్యముననొప్పు క్రీడి అయిన ఎట్లు చెయ్యంగవలయుతానట్లు చేసే. చూశారా ద్రోణాచార్య, అర్జునుడు ఇవాళ ఇంత గొప్పగా యుద్ధభూమిలో ఈ సైన్యం మధ్య తన రథం మీద తిరిగి యుద్ధం చేసి ఇంతమంది మడిచిపోయేటట్టుగా తన పరాక్రమాన్ని ప్రదర్శించి కౌరవ సైన్యాన్ని చెల్లాచెదరు చేయగలిగాడు అంటే అది అర్జునుడి యొక్క పరాక్రమం ఒక్కటే కాదు, ఒడుపుగా రథం ఎట్లా తిరిగితే ఈ యుద్ధంలో అంత విజయం సాధింపబడుతుందో అంతగా అర్జునుడి యొక్క పరాక్రమం ప్రకాశించడానికి సౌలభ్యము కలుగుతుందో అంత అద్భుతమైనటువంటి రీతిలో ఈ రథాన్ని నడిపినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి ఈ గొప్పతనం చెల్లుతుంది. ఏదైనప్పటికీ కృష్ణుడు కృష్ణుడే, అర్జునుడు అర్జునుడే. కృష్ణార్జునులు ఇద్దరూ కలిసి కూర్చుని ఇటువంటి యుద్ధం చేస్తుంటే తప్పించగలిగినటువంటి వాడెవరుంటాడు అని అర్జునుడి యొక్క హస్త లాఘవానికి, ఆయన చేసినటువంటి యుద్ధానికి, ఆ శత్రు సైన్యాన్ని పారద్రోలినటువంటి విధానానికి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సారథ్య ప్రౌఢిమకి భీష్ముడు సంతోషించి ద్రోణాచార్యుల వారితో అభినందన పురస్సరంగా మాట్లాడి ఇప్పుడు ఆ అర్జునుణ్ణి చూస్తే మూడో కన్ను తెరిచినటువంటి శివుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. కాబట్టి మన సైన్యం ఇప్పుడు అదుపు తప్పిపోయింది, సేనలన్నీ కూడా పారిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ముందు కర్తవ్యం ఆ సైన్యాన్నంతటినీ కూడా నిగ్రహించాలి అని చెప్పి ఆ సైన్యం పారిపోకుండా రణరంగంలో ఆ మొహరించారు. తర్వాత అప్పటికే సైన్యం అంతా బడలిపోయి ఉందని, వాళ్ళందరూ కూడా అలసట పొంది ఉన్నారని, సూర్యుడు అస్తమించేటటువంటి వేళయిందని, ఇక యుద్ధం ఆపడం మంచిది అని ప్రకటించి భీష్ముడు యుద్ధాన్ని ఆపుచేశాడు. స్వస్తి.